నా ఊరికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఇవాళ ఈ వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు గుర్తించి ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి మరీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను నా సొంత ఊరికి విద్యాపరంగా సేవ చేసిన, నా సొంత ఊరిలో ప్రభుత్వ బడి కడతామంటే స్థలము 2 ఎకరాలు కావాలంటే కీర్తి శేషులైన మా నాన్నగారి పేరు మీద 2 ఎకరాల స్థలాన్ని కొని మా ఊరి పాఠశాలకు ఇచ్చిన, అనేక రకాలుగా వృత్తిపరంగా 30 సంవత్సరాలు విద్యాపరంగా సేవ చేసినారు మా నాన్నగారు. ఆయన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులే, హై స్కూల్కు నేను ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఇవాళ ఈ రాష్ట్రంలో మా ఉపాధ్యాయ సోదరుల ఆశీస్సులతోటి శాసన మండలి సభ్యులుగా కొనసాగుతూ ఉన్న రవేణ చెప్పిన ఒక మాట ఇక్కడ చెప్పదలుచుకున్నా. మళ్ళీ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సమయంలో చాలాసార్లు చెప్పిన, అప్పటి ముఖ్యమంత్రి కానీ ఇప్పటి ముఖ్యమంత్రి కానీ ఒకటేసారి 2 సార్లు వచ్చే అవకాశం వచ్చింది. ఏం చెప్తానంటే ఈ పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులు ఈ 76 సంవత్సరాల స్వతంత్ర దేశంలో కూడా ఇంకా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగలేకపోతున్నారు. దానికి ప్రధానమైన అంశం విద్యాపరమే. విద్యాపరంగా ఆ కుటుంబాలు అభివృద్ధి చెందితే మనం అనుకున్న ప్రాంతం కానీ మనం అనుకున్న తెలంగాణ కానీ బంగారు తెలంగాణ కానీ కావడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం చేసి, ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోకుండా, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యల గురించి మాట్లాడకుండా మనం ఒక ఫలితాన్ని ఆశిస్తున్నామంటే అది మిథ్యనాగా ఉంటుంది, అదొక భ్రమలాగానే మిగిలిపోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు ఇచ్చే పథకాలు, మీరు ఇచ్చే ఉచితాలు, మీరు ఇచ్చే ప్రాజెక్టులు వీటన్నింటికంటే ముందుగా పేద పిల్లవాడు చదివే బడిని బలోపేతం చేస్తే మా పేద పిల్లవాడు సమాజానికి పనికొచ్చే పౌరుడుగా తయారు కావాలి. ఫస్ట్ మా పేద పిల్లవాడు ఆ ఇంటికి ఒక హీరో, ఒక హీరోయిన్ లాగా మా పిల్లలు ఎదగాలి. అప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా ఎదుగుతుంది. అప్పుడు మాత్రమే ఈ సంక్షేమ ఫలాలు, మనం చేసే ప్రభుత్వ పథకాలు ఉపయోగపడతాయి. అసలు విషయాన్ని వదిలిపెట్టి నేల విడిచి సామ్ చేసినట్టుగా ఈ ఉచిత పథకాలతోటి, వీటితోటి అభివృద్ధి కారతోటి దరిద్రం పోదు. 10 ఏళ్ళ కింద ఒక ఊరికి పోతే ఇండ్ల కోసం 100 అప్లికేషన్లు వచ్చినాయి, ఇప్పుడు వేణా ఇంకా 200 అప్లికేషన్లు వస్తున్నాయి. దానికి కారణం ఏంటిది? విద్యాపరంగా ఎదగలేదు కాబట్టి మా పిల్లవాడు మా సమాజం